నా పేరు సరస్వతి కవుల. నేను ఇక్కడ చేనేత సంత ఆర్గనైజ్ చేస్తున్నాను గత 5 సంవత్సరాల నుంచి. ఇది జనవరి 2015 నుంచి మేము మొదలుపెట్టాము. అయితే ముఖ్యంగా ఇక్కడ చేనేత సంత అనే ఈ ప్రోగ్రామ్, ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే చేనేత తయారీదారులు ఉన్నారో వాళ్ళకి బయట ఇమిటేషన్స్ వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఉదాహరణకి ఒక చేనేత చీర మీకు మినిమం కనీసం 800, 900, 1500, 2000 చీర చేసే చీర బయట సేమ్ డిజైన్ని ఇమిటేట్ చేసి మిల్లుల్లో కానీ అటు పవర్ రూమ్స్లో కానీ తయారు చేసేసి వాళ్ళు మీకు 700, 800 ఆల్మోస్ట్ సగం రేట్కి మనకి ఇస్తున్నారు. ఇంకో కొన్ని కొన్నిసార్లు మరి 500, 600 కూడా చీరలు అమ్మేస్తున్నారు. ఉదాహరణకి మా పెన్ కలంకారీ చీరలు ఉన్నాయి, అది మొత్తం చీరతోటి వాళ్ళు డ్రాయింగ్ చేసి దాన్ని వెజిటబుల్ డైస్ చేసి అన్నీ చేసి చేస్తే ఆ చీర కనీసం వాళ్ళకి 15 రోజులు, 4 రోజులు పడుతుంది ఒక చీర తయారు చేయడానికి. దాని కాస్టు మనకి కనీసం ఎంత లేదన్నా ఒక 3000, 4000, 5000 అలా ఉంటుంది. ఇంకా కొన్ని అంటే డిజైన్ బట్టి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అలాంటిది బయట జస్ట్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ చేసేసి 1000 రూపాయలు లేకపోతే ఇంకా తక్కువగా ఇప్పుడు మిల్లుల్లో కూడా తయారు చేసేస్తున్నారు. అంటే ఇది ఒక చేనేత కళాకారులకి, అలాగే చేనేత వస్త్ర తయారీదారులకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ముఖ్యంగా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేనేత అసలు చేనేత ఏదో నకిలీ బట్ట ఏదో తెలియక వాళ్ళు మోసపోతున్నారు. అది వాళ్ళు మోసపోతున్నారు, ప్లస్ ఇక్కడ కూడా మా దగ్గర కొంతమంది వచ్చి ఇది ఇంత కాస్ట్లీ ఎందుకు అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఎందుకు, దీనివల్ల చేతితోటి తయారైన వస్తువు కాబట్టి దీనికి ఎక్కువ లేబర్ కాస్ట్ పడుతుంది, సమయం పడుతుంది. అంతేకాకుండా ఏదైతే చేతితో తయారైన వస్త్రం ఉందో అది మనకి ఆరోగ్యానికి మంచిది, మనకి గాలాడుతుంది, తర్వాత చర్మ రోగాలు అనేవి రావు. అదే మనం మిల్లు బట్టలు కానీ పవర్ రూమ్స్లో తయారైన బట్టకి గాలాడదు. ముఖ్యంగా మనది వేడి ఉన్న ప్రదేశం, బాగా మన భారతదేశం అనేది వేడి వాతావరణంలో ఉంది కాబట్టి మనకి చేనేత వస్త్రం అనేది మన ఆరోగ్యానికి శరీరానికి చాలా మంచిది. ఎంత వేడిలో అయినా సరే ఆఖరికి నేను 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న మన ఈ సత్తుపల్లి అలాంటి ప్రాంతాల్లో దాదాపు 50 డిగ్రీలు ఉండేది ఎండాకాలం. అలాంటి టైంలో కూడా మనం చేనేత వస్త్రం, ఈ ఖాదీ వస్త్రం కానీ వాడితే అసలు ఏ విధంగా కూడా మనకి డిస్కంఫర్ట్ కానీ ఉండదు, మనం హాయిగా చాలా కూల్గా ఉండడానికి వీలవుతుంది. అదే మనం మిల్లు బట్టలు వేసుకున్నాం అనుకోండి, అది ఆ ఉడకపోతకి మనం తట్టుకునే మెయిన్గా. అంతేకాకుండా దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఖాదీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలం, ఎండ వేడిలో మనకి చలువ ఎలాగేస్తుందో అలాగే చలి వాతావరణంలో కూడా మనకి ఒక విధమైనటువంటి వార్మ్త్ అనేది ఇస్తుంది. నేను ఖాదీకి చేనేతకి తేడా చెప్తాను. ఖాదీ అంటే మనము దారం కూడా చేత్తో వడికి అలాగే చేత్తో మగ్గం మీద నేసినది ఖాదీ వస్త్రము. ఇప్పుడు హ్యాండ్లూమ్ అనేదైతే అంటున్నామో, చేనేత అనేదైతే అంటున్నామో, అందులో దారం మనకి మిల్లుల నుంచి వస్తుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చేత్తోడు చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా మనకి కరెంట్ ఆదా అవుతుంది, ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది. మనకి ఎంత మొత్తం చేత్తో చేసిన పని కాబట్టి కరెంటు వాడకం ఉండదు కాబట్టి కరెంటు ఆదా అవ్వడము అంటే మనము ఈరోజు ఇప్పుడు కరెంట్ ఎలా తయారవుతుంది మనకి, బొగ్గు గన్ల ద్వారా ఫస్ట్ బొగ్గు తవ్వాలి, బొగ్గును కాల్చాలి, బొగ్గులు కాల్చినందువల్ల అంత విపరీతమైన వేడి, కాలుష్యం ఇదంతా ఉంటుంది. అంతేకాకుండా లేకపోతే అణువిద్యుత్ కేంద్రాలు, అవి కూడా భయంకరమైన కాలుష్యము, ప్రాణ నష్టము అన్నీ జరుగుతూ ఉంటాయి ఇటీవల. సో ఈరోజు మనకి గ్లోబల్ వార్మింగ్, ఏదైతే క్లైమేట్ చేంజ్ అంటున్నామో, గ్లోబల్ వార్మింగ్ అంటున్నామో, దాన్ని తెలుగులో మనము భూతాపం అని, వాతావరణ మార్పు అని అంటున్నాం. ఈ రెండింటికి ముఖ్య కారణము ఈరోజు కార్బన్ ఉద్గారాలు, ఏవైతే మనం కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటివన్నీ అంటున్నామో. ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మనము ఎనర్జీ కన్జంప్షన్, ఏదైతే శక్తి ఇంధనం వాడుతున్నామో అది తగ్గించుకుంటూ పోతే తప్పకుండా రేపు రాబోయే కాలంలో మనకి మానవుడికి మంచి మన కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ ప్రకృతికి సమతుల్యత చేసేటటువంటిది, అంతేకాకుండా మనం ఏదైతే ఇంగ్లీష్లో ఈకో ఫ్రెండ్లీ అంటాం, ఈ ఈకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ మనకి చేనేత వస్త్రం. మిల్లుల్లో తయారైన వస్త్రాలకి కానీ పవర్ రూమ్లో కానీ అత్యధికంగా కరెంటు వాడకం జరుగుతుంది. దానివల్ల ఇండైరెక్ట్గా
అనేక రకాలైనటువంటి కాలుష్యాన్ని మనము పెంచుతున్నాం. ఆ విధంగా మేము ఈరోజు ఇక్కడ ఈ చేనేత సంత ద్వారా ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నాం. ఎట్లా అంటే చేనేత వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటిది ఎంత మంచిదో, అంతేకాకుండా మన పర్యావరణానికి కూడా చాలా మంచిది. ప్లస్ అనేక రకాల కొన్ని వేల లక్షల మంది ప్రజలకు మనము ఉపాధి కల్పించగలుగుతాం. ఎందుకంటే ఒక్క పవర్ లూమ్ వచ్చిందంటే కనీసము 20 నుంచి 30-50 మంది చేనేత కళాకారులకి, చేనేత తయారీదారులకి ఉపాధి పోతుంది. అదే మిల్లులు వచ్చాయి ఇప్పుడు మనకి సూరత్లో కానీ ఇంకో చోట కానీ భారీ మిల్లులు వచ్చాయి. ఆ మిల్లుల్లో అయితే 10 పట్టుమని 10 మంది పనిచేస్తారు, అంతకన్నా తక్కువ కూడా భారీ మెషినరీలు వస్తున్నాయి. సో గాంధీ గారు చెప్పినట్టు మనకి స్వరాజ్యం స్వావలంబన అనేది ఉండాలి అంటే అత్యధికంగా ఉపాధి కలిగించే చేతి వృత్తులను మనం బతికించుకోవాలి. అదే మన భారతదేశంలో ఒకప్పుడు మన చేనేత వస్త్రం కానీ మన వ్యవసాయం కానీ మన చేతి వృత్తుల ద్వారానే భారతదేశంలో అత్యధిక సంపద మనము సాధించగలిగాం. ఈరోజు ఇంత మిషనరీ ఉండి, ఇంత డెవలప్మెంట్ ఉండి, ఇంత ఉన్నా కూడా అత్యధికమైన ప్రజలు ఈరోజు అటు నిరుద్యోగంతో, అనారోగ్యంతో, ప్లస్ ఆహారం లేకుండా బాధపడుతున్నారు. కాబట్టి మనం మన చేతి వృత్తులని బతికించుకున్న నాడు ఖచ్చితంగా భారతదేశంలో మళ్ళీ పూర్వటి వైభవం అనేది వస్తుంది, అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, అలాగే మన పర్యావరణం కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.